హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉర్మలస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా చేసుకునే రెసిపీస్ వచ్చేసి నాలుగు రకాలండి ఇప్పుడు నేను చూపించబోయే పిండితో ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు నచ్చే విధంగా రకరకాల షేప్స్లో పిండి వంటలు చేసి పెట్టచ్చు ఒకటి కూడా ప్లేట్లో వదలకుండా చాలా చక్కగా తినేస్తారు మన పిల్లల కోసం మన ప్రభుత్వం సంపూర్ణ పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా బాలామృతం అనే పిండిని ఉచితంగా ఇవ్వబడుతుంది మరి అలాంటి బాలామృతాన్ని చాలామంది పడైసేయడం లేదా వట్టి పిండిని పిల్లలు తింటే పెట్టడం లేకుంటే వదిలేయడం జరుగుతుంది వేయించిన గోధుమలు వేయించిన శనగలు పంచదార స్కీమ్డ్ పాలపొడి వీటిని పిండిగా తయారు చేసి ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉచితంగా సరఫరా చేయబడుతుంది ఇప్పుడు ఈ బాలామృతం అనే పిండితో కొన్ని రకాల పిండి వంటలు సులువుగా ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక బౌల్లోకి ఒక కప్పు బాలామృతం పిండిని వేయండి ఇందులోకి పావు కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం వేసుకున్న కప్పుతోనే వాటర్ను కూడా తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండి మీద టూ టేబుల్ స్పూన్ సాయిలు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చపాతీ ఉండల్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చేతిపైనే చిల్లి గారిల్లా చేసుకొని ఒక స్టీల్ ప్లేట్లోకి పెట్టుకోండి ఈ విధంగా ఈ బాలామృతం పిండిలో కాల్షియం ఐరన్ విటమిన్ ఏబిసి మొదలైన ఖనిజ లవణములతో తయారు చేయబడినటువంటి పౌష్టికాహారం ఇలా తయారు చేసుకున్నటువంటి స్నాక్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పెద్ద సైజు పిండి ముద్దను ఇలా రౌండ్గా చపాతీ షేప్లో చేసుకోవాలి మరీ పరచుగా చేసుకోవద్దు హాఫ్ ఇంచు మందం ఉండేలా చేసుకొని ఒక నైఫ్తో క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత డైమండ్ షేప్ వచ్చేలా మరోవైపు నుంచి క్నైఫ్తో కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరిలో ఉండే చిన్న చిన్న పీసెస్ని పక్కకు పెట్టి మీకు డైమండ్ షేప్లో వచ్చిన వాటిని ఒక్కొక్కటిగా నైఫ్తోనైనా లేదంటే చేతితోనైనా ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని కూడా ప్లేట్లోకి పెట్టుకోండి చూడండి చాలా చక్కగా బాగా వస్తున్నాయి ఇలా డిఫరెంట్ షేప్స్లో చేసి పిల్లలకు పెడితే చాలా బాగా తింటారు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఒక్కొక్కటి ఆయిల్లో వేయండి ఇలా మూడు నిమిషాలు అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే అన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి అంతే ఇలా పిల్లల ముందు పెట్టండి చక్కగా తినేస్తారు నెక్స్ట్ ఒక బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాలామృతం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మరొక బౌల్లోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇడ్లీ రవ్వని తీసుకోండి ఇడ్లీ రవ్వని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ వేసి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు బాలామృతం పిండిని పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి అరగంట ముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ నుండి గట్టిగా రవ్వని పిండి బాలామృతం పిండిలో వేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోండి ఇలా వేసుకున్న ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ని వేసి ఇడ్లీ ప్లేట్స్ని ఆ పాత్రలో పెట్టి స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో పన్నెండు నిమిషాలు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా ఉడికిన బాలామృతం ఇడ్లీలు మినపపిండి ఇడ్లీ కంటే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి అలాగే పిల్లలకి రోజు ఉదయాన్నే రోజు మార్చి రోజు ఇడ్లీ దోశ ఇలా వారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్కి చట్నీ లేకుండానే తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇదే పిండితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఒక కప్పు బాలామృతం పిండిని తీసుకోవాలి ఒక కప్పు బాలామృతం పిండిలోకి అరకప్పు పల్లీలు తీసుకొని ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పల్లీల్ని చల్లారిన తర్వాత పొట్టి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి ఈ విధంగా బరకగా పొడి చేసుకుంటే ఈ పల్లీల పొడిని ఆ పిండిలో వేసి అరకప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి పిండి బెల్లం మిక్స్ అయ్యేలా కలుపుకొని లడ్డూ చుట్టుకోవటానికి సరిపడా నెయ్యిని వేసి బాగా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజుకి సరిపడా పిండిని చేతిలోకి తీసుకొని లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా లడ్డూలు చేసి పిల్లలకు పెడితే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగి పిల్లలకు తరచుగా వచ్చే జలుబు జ్వరం దగ్గు రాకుండా బాలామృతం అనే పౌష్టికాహారం వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ముఖ్యంగా ఇప్పుడు గాలి ద్వారా